అందరికీ నమస్కారం. మన తెలుగు ఛానల్కి స్వాగతం. మనము వృద్ధి సంధి గురించి ఇంతకుముందు వీడియోలో చాలా వివరంగా నేర్చుకున్నాము. అయితే ఆ వృద్ధి సంధికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు మీకు అర్థమయ్యే విధంగా, ఏ అకారానికి ఏ పరమైతే ఐ, ఓ పరమైతే ఔ, అకారానికి రూ పరమైతే ఆర్కారాలు వచ్చే పదాలు ఉదాహరణలతో సహా మీకు ఈ వీడియోలో నేను సేకరించి ఇవ్వడం జరిగింది. చూడండి, అకారానికి ఏఐలు పరమైతే ఐకారం, ఓఆవులు పరమైతే ఔకారం, రూరులు పరమైతే ఆర్లు ఏకాదేశం అవుతాయి. ఐఆవులను సంస్కృతంలో వృద్ధులు అంటారు. ఐఆవులను వృద్ధులు అంటారు, అందుకే దీనికి వృద్ధి సంధి అని పేరు రావడం జరిగింది. మనం మొదట అకారానికి ఏఐలు పరమయ్యే పదాలు నేర్చుకుందాం. భువనైక, భువనా ప్లస్ ఏక, చూడండి ఆ వచ్చింది ఇక్కడ. అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం అన్నాం కదా, భువనైక, చూడండి అకారానికి ఏ పరమైంది, ఇక్కడ ఐ వచ్చింది, చూడండి ఐకారం, నాలో ఐ వలుకుతుంది, ఐకారము వచ్చింది కాబట్టి దీన్ని భువన ప్లస్ ఏక అని పిలవాలి. భువన ప్లస్ ఐక అని అంటే రాంగ్ అయిపోతుంది. భువన ప్లస్ ఏక, అకారానికి ఏ పరమైతే ఐ వస్తుంది. భువన ప్లస్ ఏక, ఐక అంటే మీనింగ్ లేదు కదా, ఏక అంటే ఒకటి కదా. ఆ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ. అఖండ ఐశ్వర్యం, అఖండ ప్లస్ ఐశ్వర్యం, మళ్ళీ ఐశ్వర్యం అన్నది ఇక్కడ. ఐశ్వర్యం అంటే సంపద కాబట్టి పదాలకు మనకు మీనింగ్ తెలియాలి, అర్థం తెలియాలి, పదం ఇంపార్టెంట్ తెలియాలి. అఖండ ప్లస్ ఐశ్వర్యం, చూడండి ఆ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ, అంటే ఆకి ఏ వచ్చినా అయ్యే అవుతుంది, ఆకి ఐ వచ్చినా అయ్యే అవుతుంది. వసుధైక, వసుధ ప్లస్ ఏక, ఆ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ, దాలో ఆవలుకుతుంది ఏ, ఆ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ. చెప్పాం కదా ఆకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం, ఐకారం వస్తుంది. కారం అంటే అక్షరం. వసుధైక, వసుధ ప్లస్ ఏక, చూడండి వసుధైక, ఆ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ. రసైక, రస ప్లస్ ఏక, ఆ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ. దివ్యైరావతం, దివ్యైరావతం అంటే ఇది అద్భుతమైన ఐరావతం, ఎక్కడ ఉంటుంది, ఇంద్రుడి దగ్గర ఉంటుంది. ఐరావతం అంటే తెల్లని ఏనుగు ఇంద్రుడి దగ్గర ఉంటుంది. దివ్యై రావతం, దివ్యై, చూడండి దివ్యై అంటే ఐ వస్తుంది ఇక్కడ. దివ్య ప్లస్ ఐరావతం, ఇక్కడ ఐ రావాలి, అంటే ఒక పదం దివ్య, ఇక్కడ రెండు అక్షరాలు ఉన్నాయి కదా, ఒకటేమో ఉత్తర పదంలో రావాలి, రెండవదేమో ఒకటి పూర్వపదంలో రావాలి, రెండవదేమో పరపదంలో రావాలి. ఆ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ. దేవైశ్వర్యం, దేవ ప్లస్ ఐశ్వర్యం, ఆ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ. అష్టైశ్వర్యాలు, అష్టై దీంట్లోనే ఉన్నాయి రెండు లీటర్లు, అష్టై చూడండి అష్ట ఐ, ఆ ఐ, అష్ట ఐశ్వర్యాలు, ఆ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ. శతైక, శత ప్లస్ ఏక, ఆ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ. ఏకైక, ఏక ప్లస్ ఏక, ఆ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ. ఈ విధంగా మనకు అకారానికి ఏ కానీ ఐ కానీ వస్తే ఐకారమే వస్తుంది. ఈ పదాలు మీకు ఈజీగా ఉంటాయని నేను సేకరించడం జరిగింది. ఇప్పుడు ఓ ఆవులు పరమైతే నేర్చుకుందాం. వృద్ధి సంధికి ఓ ఆవులు పరమైతే ఔకారం వస్తుంది కదా. చూడండి కొన్ని ఉదాహరణలు చూడండి. పాపౌఘం, పాప ప్లస్ ఓఘం, ఔఘం అని రాయొద్దు, ఓఘం రాయాలి. ఆకి ఓ పరమైతే ఔకారం వస్తుంది. చూడండి అకారానికి ఓ ఆవులు పరమైతే ఔకారము. పరమౌషధం, పరమా ప్లస్ ఔషధం, ఆ ప్లస్ ఔ ఈజ్ ఈక్వల్ టు ఔ, ఆ మాలో ఆ బలుకుతుంది, ఇక్కడ ఔ వచ్చింది చూడండి. దేశౌన్నత్యం, దేశ ప్లస్ ఔన్నత్యం, అకారానికి ఔ పలికితే ఔ వస్తుంది. ఘనౌషధి, ఘన ప్లస్ ఔషధి, ఘనౌషధి ఔషధి అని వస్తుంది చూడండి. ఇక్కడ దేశ ఔన్నత్యం అవే వస్తుంది కాబట్టి ఇక్కడ ఔ రాశాము. ఇక్కడ ఘనౌషధి చూడండి ఔషధి అని వస్తుంది. పదంలో పలికే విధానాన్ని బట్టి మనం ఇక్కడ విడదీయడం జరగాలి. ఔషధి అని వచ్చింది పదం చదివేటప్పుడు. ఘన ప్లస్ ఔషధి, ఆ ప్లస్ ఓ ఈజ్ ఈక్వల్ టు ఔ. వనౌషధి చూడండి, వన ప్లస్ ఔషధి, వనౌషధి ఔషధి వస్తుంది. వన ప్లస్ ఔషధి, ఆ ప్లస్ ఓ ఈజ్ ఈక్వల్ టు ఔ. మహౌషధి, మహా ప్లస్ ఔషధి, ఆ ప్లస్ ఓ ఈజ్ ఈక్వల్ టు ఔ. రసౌచిత్యం, రస ప్లస్ ఔచిత్యం, ఆ ప్లస్ ఔ ఈజ్ ఈక్వల్ టు ఔ. దివ్య ఔషధం, దివ్య ప్లస్ ఔషధం, చూడండి దివ్య ఔషధం, ఔషధం వస్తుంది. ఇక్కడ పలికేటప్పుడే ఔ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా మనము రెండవ పదంలో ఔ రాసుకోవాలి. దివ్య ప్లస్ ఔషధం,
ప్లస్ ఇక్కడ ఔషధి రాస్తే మళ్ళీ రాంగ్ అయిపోతుంది. దివ్య ప్లస్ ఔషధం ఇక్కడ పలికేటప్పుడే మనకు తెలుస్తుంది. దివ్య ఔషధం, దివ్య ప్లస్ ఔషధం, ఆ ప్లస్ ఔ ఈజ్ ఈక్వల్ టు ఔ. నాకౌ కసులు, నాకా ప్లస్ ఓ కసులు, నాకౌ కసులు, నాకా ప్లస్ ఓ కసులు, ఆ ప్లస్ ఓ ఈజ్ ఈక్వల్ టు ఔ. ఇక్కడ రూరూలిపురం అయితే అకారానికి రూరూలిపురం అయితే ఆర్ కారము, గుణసంధిలో ఆర్ వస్తుంది, దీంట్లో ఆర్ కారం వస్తుంది. ఎలాగో చూడండి. రుణార్ణం, రుణ ప్లస్ రుణం, రుణ ప్లస్ అర్ణం రాస్తే రాంగ్ అవుతుంది. రుణార్ణం చూడండి, దాంట్లోనే రు పలుకుతుంది మళ్ళీ. రుణార్ణం, రుణార్ణం అంటున్నాం కదా, రుణారుణం, దాంట్లోనే రెండు పదాలు వస్తున్నాయి. రుణ ప్లస్ రుణం, ఆ ప్లస్ రు ఈజ్ ఈక్వల్ టు ఆర్ కారము వస్తుంది. ఆర్ దీర్ఘం ఉంది కాబట్టి ఆర్ రాయాలి. కబలార్ణం, కబల ప్లస్ రుణం, కబలార్ణం రుణం, దాంట్లోనే రుణం వస్తుంది పక్కన చూడండి పలికేటప్పుడే. అందువల్ల దీన్ని కబల ప్లస్ రుణం అని రాసుకోవాలి. ఆ ప్లస్ రు ఈజ్ ఈక్వల్ టు ఆర్ కారము. మనకు గుణసంధిలో అర్ వస్తుంది. మహర్షి చూడండి, దాంట్లోనే అర్ వచ్చింది, దీంట్లోనేమో రుణార్ణం. ఇది గుర్తుపట్టుకోవాలి, రెండు కన్ఫ్యూజ్ అయిపోతారు చాలామంది పిల్లలు. అలా కాకుండా రుణార్ణం దీంట్లో దీర్ఘం వచ్చింది కాబట్టి రుణార్ అర్ ఆర్ కారం పలుకుతుంది. రుణ రుణం, కబలార్ణం, అది మహర్షి దేవర్షి చూడండి. అర్ అర్ మాత్రమే పలుకుతుంది, దీంట్లో ఆర్ కారం పలుకుతుంది కాబట్టి ఇది వృద్ధి సంధి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.